మధ్య ఇక్కడ కడప నగరంలో వచ్చేటప్పటికి మీ పేర్లు అనేవి చాలా బాగా గట్టిగా కూడా వినిపిస్తున్నాయి మీ కాన్స్టెన్సీలో వచ్చేటప్పటికి ఎందుకంటే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పని కూడా వినిపించడం జరుగుతుంది అయితే ఫస్ట్గా మేడం మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి మా మామయ్య గారు డెప్పగారు రాజగోపాల్ రెడ్డి గారు గత అరవై నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయంగా అందరికీ సుపరిచితమే అలాగనే మా బావగారు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా లక్క్రేడుపల్లి రాయచోటిలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు నా భర్త ఈయన రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఇక్కడ కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు సో మా కుటుంబము గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రాజకీయంగా అందరికీ సుపరిచితమే అలాగే ఈరోజు నాకు మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇక్కడ కడప నియోజక ఇన్ఛార్జ్గా ప్రకటించినారు సో ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఏంటి అనేసి కానీ కడపలో వాస్తవ్యులకు కానీ కడప జిల్లాలో కానీ చాలా మందికి మా మామయ్య రాజగోపాల్ రెడ్డి గారు తెలుసు అవును మేడం కానీ ఇందులో ఒక చిన్న ప్రశ్న కూడా బాగా నడుస్తుంది మేడం అది మీ గురించి మీరు నాన్ లోకల్ అయి ఉన్నారు ఇక్కడ అని చెప్పనే ప్రశ్న కూడా నడుస్తుంది మేడం దానిపైన మీరు ఏమంటారు అది నాన్ లోకల్ లోకలు అనేది లోకల్ అనేది అది చాలా అనవసరపు డిస్కషన్ అండి ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు ప్రత్యేకంగా ఇక్కడ నా గురించి చెప్పదలుచుకుంటే మా మామయ్య గారు గత అరవై సంవత్సరాల క్రితమే కడపలో వచ్చి సెటిల్ అయి ఉండారు నా భర్త కడపలోనే చదివారు ఇక్కడే పుట్టారు నేను కూడా కడపలో చదివాను ఇది ఊరికే అనవసరంగా చేసే డిస్కషన్ తప్పితే నాన్ లోకల్ అసలు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అది టైం వేస్ట్ డిస్కషన్ సార్ ఇది గిట్టని వాళ్ళు చేసే ప్రచారం ఇది నాన్ లోకల్ అనేది కడపలో మా మేము వచ్చి మా ఊరు లక్టిపల్లయినా మా ఫాదరు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఆయన పెళ్ళి అయిన తర్వాత వచ్చి సెటిల్ అయ్యాడు నేను కడపలో పుట్టా కడపలో నిర్మలా కాన్వెంట్ అనే స్కూల్ ఒకటే స్కూల్లో పదకొండు సంవత్సరాలు అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివా ఇంటర్మీడియట్ కడపలో చదివా తర్వాత ఇంజనీరింగ్ బయటికి పోయినాం వృత్తిరితే దేశంలో ఎక్కడైనా తిరుగుతూ ఉంటాం నాన్ లోకల్ అనే మాట మాట్లాడేది ఎవరంటే గిట్టని వాళ్ళు గిట్టని రాజకీయంలో ఎవరైతే ఓర్స లేని వాళ్ళో వాళ్ళు ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారు తప్ప అది ఎవరు జనం పట్టించుకోరు అది ఒక ప్రా దానికి ఒక ప్రాధాన్యత కూడా లేదు అదే సార్ అయితే ఇక్క మీ కాన్స్టెన్సీకి వచ్చేటప్పటికి మైనారిటీ సంబంధించిన ఓట్స్ అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ముస్లిం ఓట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఇక్కడ ఉన్న కాన్స్టిట్యెన్సీలో ఎక్కువ ఉండడం జరుగుతుంది ఈ కడప కాన్స్టిట్యున్సీలో వచ్చేటప్పుడు దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల నూట యాభై చిలుకు పై చిలుకు ఓట్స్ అయితే మాత్రం ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఇక్కడ ఉంది మరి వీ వీళ్ళు వీరికి సంబంధించి వీరందరూ కూడా ఈ మైనారిటీ ఓట్స్ సంబంధించి కూడా మీకు సపోర్ట్ ఉంటాయని చెప్పని మీరు భావిస్తున్నారా డెఫినెట్గా ఉంటాయండి దానికి చెప్తాను నేను కారణం కూడా గత అరవై సంవత్సరాల నుంచి మా అమ్మయ్య గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే చాలామంది ఇక్కడ కడప టౌన్లోనే కాకుండా మొత్తం కడప జిల్లాలో కూడా చాలా మైనార్టీలకు దగ్గర వ్యక్తి ఈరోజు మేము డోర్ టు డోర్ పోతూ ఉంటే మీ మామయ్యకు అహం పైచాంతే అని చెప్పేసి చెప్తున్నారు అందులో మైనార్టీసే చాలామంది వచ్చి మా మామయ్య ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆయనే మా మా జీవితానికి మా మేము ఇలా ఉండడానికి కారణం ఆయనే అని చెప్తూ ఉన్నారు అలాగనే మామయ్యనే కాకుండా శ్రీనివాసరెడ్డి గారిని చూస్తే రెండు వేల పద్నాలుగు ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత అక్కడ ఓడిపోయారు ఓడిపోయినాక కూడా మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు ఉంచితే ఆ నాలుగున్నర సంవత్సరం శ్రీనివాసరెడ్డి గారు మైనార్టీలకి ముస్లిం మైనార్టీకి ముఖ్యంగా చాలా సేవ చేశారు ఈరోజు మీరు హజ్ హౌస్ చూస్తే హజ్ హౌస్ కూడా శ్రీనివాసరెడ్డి గారి యొక్క కృషి ఎంతో ఉంది అలాగనే ఈరోజు దర్గాలకు కానీ దర్గాల ముందు సీసీ రోడ్లకు కానీ వీటన్నిటికీ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆయన సేవ ఎంతనో ఉంది వాళ్ళు కూడా చెప్తున్నారు శ్రీనివాసరెడ్డి చాలా మంచి వ్యక్తి అమ్మ ఆ రోజు నాలుగున్నర సంవత్సరంలో ఎంతో సేవ చేశారు ఆ రోజు మాకేం రాజకీయంగా మాకేం పదవి లేదు పార్టీ పరంగా మాకు పదవి ఉన్నింది పార్టీ పద పరంగా ఉన్న పదవితోనే శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ముస్లిం మైనారిటీనే కాదు అలాగే మిగతా మైనారిటీ వర్గాలకు కానీ అలాగే మామూలు మిగతా వాళ్ళకు కానీ అందరికీ ఎక్కడెక్కడ ఎవరైతే అవసరం ఉన్నాయో ఎక్కడెక్కడ ఎవరికి రోడ్లు అవసరం ఉన్నాయో అలాగే దీంతోపాటి ఎంతమందికి నాలుగు వేల పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు తీసుకొచ్చి హెల్ప్ చేసినారు వాళ్ళే చెప్తున్నారు అంత మంచి వ్యక్తి అని చెప్పేసేసి సో ముస్లిం మైనారిటీస్ డెఫినెట్గా మాకు సపోర్ట్గానే ఉంటారు నేను ఈ ఎలక్షన్లో ముస్లిం మైనారిటీలోనే నేను మెజార్టీ తెచ్చుకుంటాను మీకు ఒక మాట చెప్తాను ఈ విషయంలో చెప్పండి సార్ కడప జిల్లాలో బహుశా ముస్లిం మైనారిటీ వర్గాల్లో అత్యధికంగా పరిచయాలు సంబంధాలు ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు మా ఫాదరే రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళిద్దరికే అత్యధికంగా ఉన్న సంబంధాలు ఆ విధంగా మా ఫాదర్కి కూడా రాయచోటి కానీ కడప కానీ ఏ ప్రాంతానికి పోయినా కడప జిల్లాలో ముస్లింతో మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి ఎన్నో రకాలుగా సేవలు చేశాడు ఆయన చేసిన సేవలు ఏ వర్గానికి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు మద్దతుగా ఉన్నారు ఇప్పుడే తను చెప్పినట్టు రేపు ఎన్నికల తర్వాత ముస్లిం ఏరియాలో ఓటు బ్యాంకులో మేము కొల్లగొట్టబోతున్నాం అక్కడే మాకు మెజార్టీ వస్తాయి మీరు చూడండి అంటే నేను ఎందుకంటే అడిగానంటే సార్ ఈ క్వశ్చను దాదాపు పాతిక సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి ఈ టికెట్ అనేది మైనార్టీలకు మాత్రమే కైవసం అవుతుంది మరి ఇప్పుడు మీరు ఇంత గట్టిగా మీరు పోటీగా ఇంత గట్టిగా మీరు మాట్లాడుతున్నారంటే అది ఎంతవరకు అవుతుందని చెప్పని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా సాధ్యమవుతుంది ముస్లింల మనసు దోచుకున్న వ్యక్తి మా కుటుంబం ముస్లింలకు ఒక నాలుగు వేల మంది ముస్లింలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను నేను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పేదవాళ్ళు బీదవాళ్ళందరూ వచ్చి వైద్యపరంగా ఇబ్బందులు పడుతుంటే నాలుగు వేల మంది సీఎం రిలీఫ్ ఫండ్ ఒక కడప నగరంలో ఇప్పించా వాళ్ళంతా ఎక్కువ అత్యధికంగా ముస్లింస్ ఉన్నారు ముస్లిం ఏరియాల్లో రోడ్లు వేయించాను డ్రైన్లు కట్టించాము ముస్లిం మసీదులకు నిర్మాణాలకు ఫండ్స్ తెప్పించాను నేను ఫాతిమా కాలేజీలో విద్యార్థులంతా రోడ్డును పడిపోయినారు ఢిల్లీ వరకు పోరాటం చేసి ముస్లిం విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజులు కట్టించి వాళ్ళ జీవితాలకు మళ్ళీ వెలుగులు నింపినాం దాంట్లో నా నా కృషి చాలా ఉంది ఎంతోమందికి చేశాం ముస్లింలలో అత్యధికంగా అభిమానించే వ్యక్తి నేనని నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ